నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ, మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత, పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత, నిత్య కళ్యాణ శోభిత, నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత, ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ ప్రళయం వచ్చినా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరిత్ర అర్థమైంది. ఈనాడు మహోన్నతమైనటువంటి సుదినం. మాన్యశ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారితో మాకెంతో ఆత్మీయమైనటువంటి సంభేళనం ఉంది. వారి ద్వారా, అంటే వారికి తెలియనటువంటిది ప్రపంచానికి మహోపకారమైనటువంటి 2 ప్రధానమైనటువంటి విషయాలు జరిగాయి. గత 4 సంవత్సరాల క్రితం కరోనా రాకమునుపు ఒక విశేషవంతమైనటువంటి బ్రహ్మయజ్ఞాన్ని చేపట్టాం మేము. 2020 సంవత్సరం అనుకుంటా, అది ఫిబ్రవరి మాసం. 2019 డిసెంబర్ నుంచే ప్రపంచ దేశాలన్నింటిలో ఈ కోవిడ్ మహమ్మారి యొక్క తీవ్రమైనటువంటి భీభత్సం వచ్చినటువంటి పరిస్థితుల్లో కరోనా రాబోతుంది అన్నటువంటి ముందస్తు సంకేతంగా ఒక మహోన్నతమైనటువంటి బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఆత్మీయులు శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, మరో ఆత్మీయులైనటువంటి శ్రీ ఏ గురురాజు గారు, వీరిద్దరు కలిసి ఆ మహోన్నతమైనటువంటి బ్రహ్మయజ్ఞానికి వచ్చారు. అటు పిమ్మట ఒక ఇంటర్వ్యూ కావాలి గురువుగారు, మీరు ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మీరు ఒకసారి మా టీఎఫ్సిసి ఛానల్కి రండి అన్నారు. సరదాగా ఒక ఛానల్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎన్నో టీవీ ఛానల్స్లో, సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది పురప్రముఖుల యొక్క ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉంటాం. సరదాగా నేను కూడా అలాగే వెళ్ళాను, ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితం నుండి ఒక మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయాన్ని నిర్మించారు. అది ఎందుకో ప్రతిష్ట కావట్లేదు. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి మఠపీఠ ఆశ్రమాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ సందర్శన చేస్తున్నారు, కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో, అక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క ప్రతిష్టాది మహోత్సవం ఆగిపోయింది. ఈ ఇంటర్వ్యూ చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధార్మికులు, ఆ ఆలయ కమిటీ వాళ్ళు టీఎఫ్సిసి ఛానల్ ద్వారా లేదా నా నంబరు కనుక్కొని నన్ను సంప్రదించడం జరిగింది. నేను వెళ్ళినటువంటి తర్వాత మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణం 3 మాసాల్లో పూర్తవుతుందని చెప్పడమే కాదు, అది పూర్తి చేసిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరు తిరిగి బ్రహ్మం గారి యొక్క ధర్మ ప్రచారం చేసే అరుదైనటువంటి అవకాశం నాకు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి వల్ల జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఇదే ఇంటర్వ్యూ ద్వారా జరిగినటువంటి మహోన్నతమైన అంశం, సాధారణంగా ముఖ్యమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. గత సంవత్సరం 2023 సంవత్సరంలో గత జూన్ జూలై మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నివాస ప్రాంతానికి సమీపంలో మేము ఒక మహోన్నతమైనటువంటి యాగక్రతువును 12 రోజుల పాటు అక్కడ నిర్వహించాం. మాన్యశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇతరత్ర ప్రముఖులు అందరూ వచ్చినటువంటి తర్వాత గురువుగారు మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగారు ఆయన. నాకు చాలా గొప్ప ఆలోచన ఉందండి, చాలా గొప్ప విశేషవంతమైనటువంటి క్రతువు ఒకటి చేయాలని ఉంది, దానికి మీ సహాయ సహకారాలు కావాలన్నాడు. ఏమిటన్నారు,
ఏ ఆలయ ప్రాంగణానికైనా ధూపదీప నివేదనలు అన్నీ ఇస్తారు, కానీ బ్రహ్మంగారి యొక్క ఆలయ ప్రాంగణానికి ధూపదీప నివేదనలు ఏవి ఇవ్వట్లేదంటే, మధ్యాహ్నం 2:30 సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, 5:30 మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వటం జరిగిపోయాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి కూడా ధూపదీపే నివేదనలు అందుతున్నాయి, అక్కడ పూజాది క్రతువులు జరుగుతున్నాయంటే దీనంతట వెనుకున్నటువంటిది ఏంటంటే, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనిషికి కొన్ని ఆలోచనలు వస్తాయి, మనం ఏదో చేయాలనుకుంటాం, దాన్ని సంకల్పం అంటారు. మనం ఎంత బలంగా సంకల్పిస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. అందుకే యద్భావం తద్భవతిహి. చాలామంది వ్యక్తులు జీవితంలో ఈ సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం, పెద్దలు ఒక మాట అంటుంటారు, ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచున్, ధృత్యున్నోత్సాహులై ప్రారంధార్థములు ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. కొంతమంది ఈ తెలుగు సినీ కళామ తల్లి యొక్క ఆశస్సుల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఇక్కడ ఆర్టిస్ట్ అవుదామని, లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ చేద్దామని సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. మీ కెరియర్ మధ్యలో మొదలవగానే ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మొదలవగానే ఆ కెరియర్ని వదిలిపెట్టడమో లేక ఇతరత వృత్తి ఉద్యోగంలోకి వెళ్ళిపోతూ కొంతమంది ఉంటారు. కానీ చాలామంది కష్టపడ్డటువంటి వ్యక్తుల్లో ఈనాడు మనం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థానం ఏంటంటే, తెలుగు సినీ కళామ తల్లికి మణిమకుటంగా ఉన్నటువంటి భాగ్యనగరంలోని ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఇంతమంది మహోన్నతమైనటువంటి పురుషులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఫోటోల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 60-70 సంవత్సరాల యొక్క తెలుగు సినీ చరిత్రలో పురాణాలు ఇతిహాసాల్లో రాముడంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు, కృష్ణుడంటే ఎలా ఉంటాడో జనబాహుళ్యానికి తెలియకపోతే, అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారిలాగే రాముడంటే ఇలాగే ఉంటాడేమో అనుకున్నాం, అంత గొప్ప అద్వితీయమైనటువంటి నట వైభవాన్ని చూపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి పురుషుల యొక్క వాడి యొక్క అనుగ్రహంతో ఆశస్సులతో చేస్తున్నాం. ఈనాడు దీక్ష అనేటువంటి మూవీ టైటిల్ పెట్టగానే నాకు అనిపించింది, దీక్ష అనగానే దానికి చాలా రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట, దీక్ష అన్నటువంటి ఈ సినిమా గతంలో నందమూరి తారక రామారావు గారు కూడా చేసినటువంటి మహోన్నతమైనటువంటి సినిమా. సాధారణంగా ఏదైనా ఒక ఉత్కృష్టవంతమైనటువంటి విషయాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికో ఖచ్చితంగా సాధించడానికో మన దైనందిన జీవితంలో చేపట్టేటువంటి ఒక ఉత్కృష్టవంతమైనటువంటి కార్యక్రమమే దీక్ష. మాన్యులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారితో మాకు పరిచయం ఉంది, ఎందుకంటే ఎంతోమంది సింగర్లని, ఎంతోమంది యాంకర్స్ని, ఎంతోమంది నటీనటుల్ని, ప్రత్యేకించి మా ఆత్మీయులు గుర్రాజు గారి ద్వారా వారి పరిచయం, వీరిద్దరూ దైనందిన జీవితంలో ఎంతోమందికి ఆత్మీయంగా వీళ్ళతో మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, కొత్త నటీనటులు అవ్వచ్చు, ఈనాడు పెద్ద పెద్ద సింగర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మొట్టమొదటి అవకాశాన్ని ఇవ్వటమే కాదు, వారి కోసం ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, చాలా రకాలైనటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ని విడుదల చేశారు. ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న పెద్ద సింగర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి వెనుక కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కమర్షియల్గా సక్సెస్ కాదు, నటీ నటులనే కాదు, కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహించడమే వీరి యొక్క లక్ష్యం. కాబట్టి మహోన్నతమైనటువంటి ఆ స్థానానికి వీళ్ళందరూ కూడా అర్హులు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులని ఆశీర్వచనాలని తెలియజేస్తున్నాను. ఈ దీక్షా చిత్రానికి విచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు నరసింహారెడ్డి గారు, ప్రత్యేకించి ఈ చిత్రంలో నటీనటులైనటువంటి హీరో గారైనటువంటి కిరణ్ గారు, హీరోయిన్ గారు భవ్య గారు, ఇతర నటీనటులు, ఇందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి టెక్నీషియన్స్, వీరందరూ కూడా చాలా మహోన్నతంగా ఈ దీక్ష సినిమాని దీక్షతో మీరు పూర్తి చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సులను నేను తెలియజేస్తున్నాను. సమాజానికి అంటే సినిమాలు చాలా వస్తాయి, సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఏదో ఒక రకమైనటువంటి ఒక సమాజ ఒక ముఖ్యమైనటువంటి
ఆ సజెషన్ని ఒక మెసేజ్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అట్లాంటి ఎన్నో రకాలైనటువంటి సినిమాలు చేసినటువంటి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి మరొక్కసారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులని శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. ఈ మహోన్నతమైనటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా గురుదేవుల యొక్క శుభాశస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని, ప్రత్యేకించి వారి ద్వారా బ్రహ్మంగారి యొక్క విశేషవంతమైనటువంటి సేవ విశ్వవ్యాప్తమైనందుకు మరొక్కసారి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ, జై గోవింద బంబ, జై. ఆర్కే ఫిలిమ్స్ ఫిక్ ద క్రియేషన్స్ బ్యానర్స్ పైన దీక్ష అనే టైటిల్తో కొత్త మూవీ నా దర్శకత్వంలో చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మా అన్న సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు గజ్వెల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు. అన్నానికి చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇంత బిజీ ఉన్నా వచ్చి మా ముహూర్తానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలాగే గురువర్యులు మా కృష్ణమాచార్యులు గారు, వారు ఇంతకుముందే చెప్పారు మాకు, వారి యాగంలోనే మేము కడప వెళ్ళి బ్రహ్మంగారి మఠంలో నేను గురురాజన్న కలిసి వెళ్ళి ఆ రోజు నుంచి కంటిన్యూగా గురుగారితో కలుస్తూ ఉండు. ఈరోజు చాలా బిజీగా ఉన్నారు గురుగారు, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. వారు కూడా టైం ఇచ్చి వచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా వారికి కడప నుంచి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా వైస్ చైర్మన్ గురు రాజారణ గారు, అలాగే ఇంకో వైస్ చైర్మన్ జేవీఆర్ అన్న గారు, ఇందులో హీరో హీరోయిన్స్గా కిరణ్, అలాగే భవ్య, ఇంకా ఇక్కడికి వచ్చిన అద్దెలు మా చిత్తజల్లు ప్రసాద్ గారు, వారు కూడా పది సినిమాలు డైరెక్షను, పది సినిమాలు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు వారు. అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ మా వెంకటేష్ గారు, అలాగే తేజ గారు హీరో, అలాగే సింగర్ ప్రత్యూష, మా యాంకర్ అనుష, మా రైటర్ వేదప్రసాద్ ప్రసాద్ గారు, అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గిరి మా ప్రొడ్యూసర్ గిరి గారు, ఇంకా వచ్చిన అతిథులు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల్లో నేను దాదాపుగా అంటే ఇప్పటికే ఒక 35 సినిమాలు చేస్తుంటా మీ అందరికీ తెలుసు. ఒక 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, అందులో సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశాను. ఉదయ్ కిరణ్ హీరోగా చేసింది నేను, జోడీ నెంబర్ 1. అలాగే రవితేజ ఫస్ట్ సినిమా కూడా మేమే చేసిన, ఫస్ట్ మూవీ శ్రీను వైట్ల డైరెక్టర్, నేను ఒక 4 కలిసి చేసినాం అప్పుడు. అలాగా 35 సినిమాలు చేయడం జరిగింది, దాదాపు ఒక 250 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇక్కడ హిందీలో కూడా ఒక 7 సినిమాలు చేసినాను. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మళ్ళీ మనం సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో మంచి కథ అనుకొని మా ప్రసాద్ గారు మంచి కథ అందించారు. డెఫినెట్గా ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మనిషికి దీక్ష అనేది ఒక పట్టుదల అవసరం. ఏ పని చేసినా దానిలో పట్టుదలతో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది, ఏ వృత్తిలో అయినా, ఇటు రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, ఏ ఎడ్యుకేషన్లో కానీ, దేంట్లైనా. మేము మొన్న చూసాం మన మహబూబ్ నగర్ ఒక అమ్మాయి కూడా ఎంతో దీక్ష పట్టుదలతో ఢిల్లీలో ఉండి ఫస్ట్ టైం హైడ్రాక్ వచ్చింది ఆమె, ఫస్ట్ టైం ఐఏఎస్ దాంట్లో ఫస్ట్ టైం, అంటే ఆమె 18 గంటలు చదివింది అంట పర్ డే. అంటే ఎంత పట్టుదల ఉంటే చేస్తుంది అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మేము ఈ దీక్ష సినిమాను కూడా మొదలు పెడుతున్నాం. దానికి అంతే దీక్షతో ఉన్నాడు మా కిరణ్ హీరో, చాలా బాగా మంచి ఫిజిక్ అనే సిక్స్ ప్యాక్ ఫిజిక్ ఉంది మా హీరోకి. అలాగే భవ్య కూడా దాదాపుగా 10 సినిమాలు చేసింది అమ్మ హీరోయిన్గా, వారు కూడా మంచి డ్యాన్స్ బాగా చేస్తుంటుంది. దీనికి తగ్గట్టుగా సాంగ్స్ కూడా అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. కొంత షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, కొంత దుబాయ్లో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ కథకు తగ్గట్టుగా ఆర్టిస్టులను కూడా అందరు సెలెక్ట్ చేసి
ఫస్ట్ నుండి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ షెడ్యూల్ చేస్తున్నాం. తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ గ్యాప్ ఇచ్చి దుబాయ్లో చేస్తున్నాం. దీనికి ఇంకా చాలామంది కోరియోగ్రాఫర్స్ని వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేది ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్ టైం అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా దీనికి ఒక అవార్డు వచ్చే మూవీగా చేయాలని ఒక పట్టుదల. సినిమాలో కథకు కూడా సంబంధించి కొంత అవార్డుకు సంబంధించింది ఉంటుంది కాబట్టి అవార్డు సంబంధించిన అదే పట్టుదల కృషి ఉంటే ఏదైనా జరుగుతుంది, దీక్షతో పనిచేస్తే ఏదైనా జరుగుతుంది అని ఒక కాన్సెప్ట్తో చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు వస్తాయి. దీంట్లో నేను కూడా భాగస్వామి నై చేస్తున్నా కాబట్టి తప్పకుండా దీన్ని మంచి క్వాలిటీతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరుగుతుంది. అలాగే దానికి రిలీజ్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను గతంలో కొన్ని సినిమాలు అయితే 90 డేస్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. 91 రోజు చరిత్ర కోసం 90 డేస్లో రిలీజ్ చేయాలని 90 డేస్ తెలుగు హిందీ తమిళ్ 3 లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతో నాకు ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మంచి క్వాలిటీతో దీన్ని భారీ ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికి మంచి మనసుతో ఉన్న మా అన్నలందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు మరీ థ్యాంక్ చెప్తూ ఈ సినిమా షెడ్యూల్ కంప్లీట్ కాగానే సాంగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాము. తప్పకుండా మీ అందరి దీవెనలు కూడా కావాలి, ప్రజలందరి దీవెనలు కూడా ఈ సినిమాకు అవసరం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం చేస్తానని తెలియజేస్తూ త్వరలో ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మా తేజ హీరో గారు కూడా అనుకున్నాం. దాంట్లో ఆయా 4 హీరోయిన్స్ ఉంటారు. సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. దానిలో సాంగ్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. మంగళి గారు 2 పాటలు పాడి ఉన్నారు. అలాగే అంటే ఇంకా ఆర్టిస్టులు అందరు సెలెక్ట్ చేయాలి. మా తేజాని నెగిటివ్ రోల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆయనను మధుప్రియ పాడింది, గీతా మాధురి, ఇలాగ సాంగ్స్ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. దీన్ని కంటిన్యూగా సినిమాలు చేయాలని ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన చేయాలని ఒక మంచి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, గతంలో చేసినట్టు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. గెస్ట్లందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. క్లాప్ నేనే కొట్టాను. స్విచ్ ఆన్ నరసింహారెడ్డి నరసన్న గారు, ఎక్స్ఎమ్మెల్యే గజ్వేల్, అలాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సిద్దిపేట, ఫస్ట్ షాట్ డైరెక్షన్ గురువర్యులు కృష్ణమాచార్యులు గారు, డాక్టర్ కృష్ణమాచార్యులు గారు, అలాగే బ్యానర్ ఓపెనింగ్ కూడా అన్నగారే నరసింహారెడ్డి గారు, అలాగే జేవిఆర్ అండ్ గురురాజన్న గారు పూజ స్క్రిప్ట్ అందించడం జరిగింది. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గురువులు మాకు ఎంతో దీవెనలు ఎల్లప్పుడూ అందిస్తున్న మా శ్రీ కృష్ణమాచార్య గారికి, అలాగే పెద్దలు మా నరసింహులు అన్న అంతా మేము అన్నగారికి, అలాగే తోడబుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసి ప్రయాణిస్తున్న మా అన్న లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే మిత్రుడు జేవిఆర్ గారికి, ఈనాటి పెళ్ళి కొడుకు హీరో కిరణ్ గారికి, అలాగే పెళ్ళి కూతురు భవ్య గారికి, రాబోయే నెగిటివ్ రోల్ మా హీరో కృష్ణతేజ గారికి, కిషోర్ తేజ గారికి, అలాగే మా ప్రసాద్ గిరి ప్రొడ్యూసర్, ఇప్పుడే పైకి వస్తున్న మా ప్రొడ్యూసర్ గిరి గారికి, అలాగే ప్రసాద్ కదన్నా వెంకటేష్ అన్న గారికి, ఇందులో అమ్మాయి ప్రత్యూష గారికి,
ఓ కో ప్రొడ్యూసర్గా మాకు తెలియకుండానే మిత్రులు, సంతోషం సంతోషం. టీఎక్స్ హాస్పిటల్కి చాలా ముఖ్య ముఖ్యులు, మరి ఇప్పుడు సినిమా రంగంలోకి కూడా వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నగారు పేరు ప్రసాద్ గారికి, అలాగే రైటర్ ప్రసాద్ గారికి, మరి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సింగర్ ప్రత్యూష గారికి, అలాగే మా అమ్మ యాంకర్ అనుష గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు దీక్ష, ఈ దీక్ష అనేటువంటి ఈ టైటిల్ నాకు తెలిసి ఆ దీక్షతోటి ఆ లయన్కి వచ్చింది. ఇదే ఛాంబర్ కింద దీక్ష చేశాడు ఆయన. అంటే మామూలు వ్యక్తి కాదు, అంటే చెప్పడం కాదు, అంటే అహర్నిశలు. కనీసం ఏంటంటే సినిమాతో పాటు మాకు వ్యాపారాలు ఉన్నాయి, మేము అక్కడ సగం ఇక్కడ సగం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం, పూర్తిగా సర్వీస్ని అందించలేము. కానీ మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు సినిమా తప్ప ఇంకొకటి లేదు, ఏదో ఒక పని సినిమాలోనే చేస్తూ ఉంటాడు. ఇలా సర్వీస్ అందించడమా, ఇంకోట ఉద్యమాలు చేస్తాడు, పిలుస్తాడు, రెడ్ అండ్ అంటాడు, మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాము, మన వాళ్ళే కదా అని చెప్పి మళ్ళీ సినిమా అంటాడు, మళ్ళీ అతను కలుపుకొని మళ్ళీ వస్తాం, శత్రుత్వం లేదన్నా, ఏంటంటే ఆ 10 మందికి సేవ చేద్దాం అన్నాడు అంటాడు. అంటే విడదీయడము, కలగలిపిపోవడం, ఆల్ మిక్సింగ్లో సినిమాలో ఉన్నటువంటి అన్ని క్రాప్లని ఏకతాటిపైకి అందరితో కలిసి సమానంగా ప్రయాణిస్తున్నటువంటి పర్సన్ రామకృష్ణ గౌడ్ గారు. ఈరోజు వారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ దీక్ష చిత్రం భారీ ఎత్తున విజయం సాధించాలని, ఇందులో మరి కిరణ్ గురించి తెలుసు నాకు, మంచి తపన ఉన్నటువంటి ఆర్టిస్టు, ఒక సినిమాలో యాక్షన్లో కూడా చూశాను, మామూలు తపన కాదు. అంటే ఆ తపనలో, ఆ తపననే మనిషిని నిలబెడుతుంది. కాబట్టి ఈ యొక్క చిత్రం మంచి విజయాలు సాధించాలని, సాధిస్తుందని. మరి ఇందులో కూడా అన్నని, అన్న నువ్వు రాయే నీ ఫోటో ఎత్తున అన్నాడు, ఫోటో వేశాడు. నాకు ఫోటో వద్దన్న వేషం ఇయ్యే అన్న, ఎంత ఎన్ని కోట్ల రూపాయలు, దాదాపు ఏంటంటే ఒక 40-50 కోట్లు సినిమాలో సమర్పించుకున్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్గానే ముందు ఉంటాను, ప్రొడ్యూసర్గా ఇది అయిపోయినా కూడా అని ఫస్ట్ అడగని నేను ఉన్నానా అన్నాడు. ఏ బ్రహ్మాండంగా నీ ఫోటో వేస్తున్నాడు ప్రొడ్యూసర్, అయ్యేమో గెస్ట్గా కాదే ఎవరికి వేషం ఇయ్య అన్న, మరి అన్న ఇస్తున్నా లేదో తెలియదు. బట్ ఏది ఏమైనా ఈ సినిమా భారీ ఎత్తున విజయాలు సాధించాలని, దీని కంటిన్యూషన్లోనే ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తానంటున్నాడు. ఇలాగే ఏకదాటిగా ఒక 10 సినిమాల్ని కంటిన్యూగా చేసి 10 మందికి అన్నం పెట్టే విధంగా లైఫ్ని ఇవ్వాలని, ఉన్నటువంటి అందరినీ కూడా తనంతు ఒక పెద్ద మనిషిగా తను ఆదుకోవాలని, మరి పాత వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశాలు రామకృష్ణన్న కల్పించాలని. కొంతమంది పేర్లు చెప్పలేం, రామకృష్ణన్న గారు నేను కలిసి ఎంతోమందిని మేము తీసుకొచ్చాము, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే వారిని సినిమా రంగంలో నేను తీసుకొస్తే, మీడియా రంగం నుంచి, వెబ్ నుంచి అన్న తీసుకొచ్చాడు, వారు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, సంతోషం. బట్ అలా వాళ్ళు ఉండాలని మేము కోరుకుంటాం. ఎదుగుదల ఎదిగేటప్పుడు కింద పేర్లు చెప్తాము, ఎదిగిన తర్వాత ఏ రోజు వాళ్ళ పేర్లు చెప్పి మేము వ్యాపారాలు చేయలేదు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి అన్నదమ్ముల్లాగా ఎలాగైతే ముందు నుంచి ప్రయాణించాం, అలాగే ప్రయాణిస్తాం, ఎంతోమందికి ఆదర్శం అవుతాం, ఆదుకుంటాం. బట్ ఈ కళమ తల్లిని వదిలి మేము పోం. మా అన్న చేస్తున్నటువంటి, పట్టుదలగా చేస్తున్నటువంటి దీక్ష సినిమా 100% విజయం సాధించాలని, సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, హీరో కిరణ్ గారికి, హీరోయిన్ గారికి కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఈనాటి ఎంతో గ్యాప్ తర్వాత మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చినా, ప్రయత్నాలు చేసినా,
ఒక 35 సంవత్సరాలు 35 సినిమాలు ప్రొడ్యూసర్గా 7 సినిమాలు దర్శకత్వం చేసిన అనుభవంతో నాకు తగ్గ సినిమా సమాజానికి పనికొచ్చే విధంగా ఉండే సినిమా వచ్చినప్పుడే అందరికీ పేరు వచ్చే సినిమా వచ్చినప్పుడే తీస్తా అనే సంకల్పంతో మరి సంకల్పాన్ని చేపట్టి ఆ సంకల్పం ఈ దీక్షతో పూర్తవుతుందనే నమ్మకంతో ఈరోజు శుభ దినంలో దీక్ష సినిమాని ప్రారంభోత్సవం చేసుకుంటూ మరి 7 గురితో స్టార్ట్ అయిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు 15,000 మంది సభ్యులతో కలకలలాడుతూ చిన్న చిన్న సినిమాలని ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ భయపడి సినిమా తీసేంతవరకు హైదరాబాద్ నుండి తీసిన తర్వాత ఊళ్ళో పోయి పనులు చేసుకుంటున్న సందర్భంలో మరి ఎన్నోసార్లు దీక్షలు చేసి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో కళాకారులు ఉన్నారు, ఉన్న కళాకారులకు ప్రోత్సహించేందుకు నేను రెడీ ఉన్నా అని చెప్పని రాజకీయంగా ఒక ఆ రోజుల్లో ఒక క్యాబినెట్ హోదా కలిగిన పదవి చేసి జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షుడిగా ఇన్ఛార్జి అధ్యక్షుడిగా మరి ఈ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రికి ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా రాజకీయ అనుభవం బంధాలు ఉండి కూడా ఒక మంత్రి హోదా కావాల్సిన స్థాయిని వదిలిపెట్టి మరి కళామతల్లి మీద అభిమానంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న సినిమాల నిర్మాతలకి కళాకారులకి టెక్నీషియన్స్కి 24 క్రాఫ్ట్స్ స్థాపించి మరి ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ కళాకారులకు అవకాశాలు ఇచ్చేందుకు మళ్ళీ సినిమా నిర్మాణంలో మళ్ళీ అడుగు పెడుతూ భారీగా సినిమా తీసి ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నా. మా అందరికి కూడా సినిమాలలో అన్నని చూసే మేము కూడా సినిమా కళ మీద ప్రేమతో వచ్చినాం, ఇంట్రెస్ట్గా సినిమాలు తీసినాం. 2-3 సినిమాలు తీసిన తర్వాత ఇదేదో మనకు షూట్ అయ్యేటట్లేదు పోదాం అనుకునే సందర్భంలో మా రామకృష్ణ గౌడన్న గారు వెన్నంటి నేనున్నా మీకు ఇబ్బంది అవసరం లేదు అన్ని విధాలను మీకు సహకరిస్తానని చెప్పారు. మాకు సహకారం తెలియజేస్తూ మా వెన్నంటుండి మాకు ముందుకు నడిపిస్తున్న మా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి సినిమా ఇండస్ట్రీ తరఫునే కాదు మా జీవితం పర్సనల్ విషయాలలో కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ దీక్ష సినిమా అవార్డ్సే కాదు రివార్డ్సే కాదు రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ అట్లా పెట్టినప్పుడు 10 రకాల సినిమాలు తీసి మరి టెక్నీషియన్స్ని ఇండస్ట్రీని కాపాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలజ్ఞానిగా పేరొందిన భగవంతుడి స్వరూపుడు మన కోతులూరు వీరబ్రహ్మేంద్ర ఉపాసకులు కృష్ణమాచార్యులు గారు మరి ఈ కార్యక్రమానికి రావటం వారికి ఉన్న అనుబంధాన్ని చెప్పడం వారి ఆశీర్వాదం మరి మాకు కూడా కొండంత అండగా మరి కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మరి మా మిత్రులు మరి ఒక సోదరుడు అంటే ఇట్లా సోదర భావంతో అన్నదమ్ముడు ఇట్లా ఉండాలని చెప్పని మాతో మరి కలగొలుపుగా ఉంటున్న మన గురురాజు గారికి హీరో కిరణ్ మాకు వాస్తవంగా అన్న అన్న అనుకుంటాం కానీ మా కుమారుడు వరుస మా అన్నయ్య గారు అబ్బాయి మరి వారి హీరోగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని దానికి ఈ దీక్ష సినిమా దీక్షతో పనిచేసి మరి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి సహకరించే మనస్తత్వం ఉన్న మా కిరణ్ ఉన్నత స్థాయికి పోవాలని చెప్పని తర్వాత ఆ తోడుగా హీరోయిన్గా ఆవిడ కూడా మరి భవ్య గారు కూడా సినిమాలలో ఉన్నత స్థాయికి పోవాలని చెప్పని ఆకాంక్షిస్తూ మా అన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మా ఉత్తమ్ కుమార్ సార్కి అత్యంత సన్నిహితులు మరి వారు కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు ఆశించాలని చెప్పని మా కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా మరి మీడియా మిత్రులకి పిఆర్ఓ గారికి మరి ప్రెస్ మిత్రులకి నా సోదర ప్రొడ్యూసర్స్ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి సినిమా బాగా ఆడి పేరు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తా తీసుకుంటాను. నమస్కారం. సో ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం, అలాగే పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు మా మూవీ దీక్ష మూవీ ఓపెనింగ్ అయింది.
ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తేవాలని మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న కిరణ్కి గుడ్ లక్. అండ్ రామకృష్ణ గౌడ్ సార్కి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ మూవీకి ఆయనకి బోల్డ్ అని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ బోల్డ్ అని చేయాలి. అండ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు, సో గుడ్ లక్ టు యూ సార్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద అందరికీ నమస్కారం. మెయిన్గా నన్ను ఈ ఈవెంట్కి పిలిచిన రామకృష్ణ గౌడ్ గారికి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి, చాలా అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటూ సాంగ్ పాడతాను. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం మారుకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం, మహాకావ్యనాటకాదిప్రియ మూషిక వాహన మోదక ప్రియ మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా అన్న పతాని రామకృష్ణ గౌడ్ గారు, మీ అందరికీ తెలియంది ఇంకో కళ కూడా ఉంది. ఏంది, రాజకీయంలో మా సొంత జిల్లాలో ఉండి అక్కడ ప్రజాసేవ చేసి మళ్ళీ మీ దగ్గరికి ఈ కళామ తల్లికి సేవ చేయడానికి వచ్చారు. కానీ మేము అతన్ని కోరేది ఏంటంటే, మళ్ళీ వచ్చి అక్కడ ప్రజాసేవతో పాటు ఈ కళామ తల్లి సేవ కూడా చేయాల్సిందిగా వేదిక ద్వారా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలకు సేవ చేసినాడే మంచి గుర్తింపు వస్తుంది. మీకు ఏ విధంగా అయితే కళల సేవ ఉంటుందో అక్కడ ప్రజలు కూడా అందరు ఎదురు చూస్తారు. రామకృష్ణ అన్న మా దగ్గర మిట్టపల్లి చిన్న గ్రామం సిద్దిపేట కౌన్సిల్సించి ఇవాళ రాష్ట్రం గుర్తించే వ్యక్తిగా ఎదిగినందుకు వాళ్ళందరూ కూడా ఆయన సేవలు ఉండాలి మా సిద్దిపేట జిల్లాకు అనే ఆలోచనతోనే మీ అందరికి కూడా ఆయనకు రేపు ఈ దీక్ష ద్వారా ఈ సినిమా మంచిగా నడవాలి, ఆయన ఇక్కడ ఉన్న యూనిట్ అందరు కూడా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మీ కళకు అభివృద్ధి చేయడానికి తోడ్పడరో, రేవంత్ అన్నకు కూడా సినిమాలు అంటే చాలా పిచ్చి, మీ పరిశ్రమ అంటే కూడా ఆయనకు చాలా గౌరవం. ఈ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే అతను కూడా ఉన్నాడు. అందుకోసమే తొందరనే మీ రామకృష్ణ అన్నను కూడా మీరు చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి స్థానంలో మా రామకృష్ణ ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే మా కిరణ్ హీరో గారు చెప్పారు, వాళ్ళ నాన్న గుర్తుపడుతుండో లేదు కానీ నాగేంద్రం గారు మా జిల్లాకు మంత్రి ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మిమ్మల్ని కలిసినాం కూడా. ఈ విధంగా కిరణ్ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని. అదేవిధంగా ఎందుకనంటే మనం సేవ చేసినాడే మనకు గుర్తింపు వస్తుంది. మా సార్ అక్కడ కింద కూర్చురు, ఆ సార్ పైకి వస్తే కూడా ఎందుకంటే మాకు మీతో పని ఉంటుంది సార్, మా స్వార్థంతోనే మిమ్మల్ని పైకి పిలుస్తున్నాము. ఈ విధంగా ఇక్కడ ఉన్న హీరోయిన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరు కూడా మంచి స్థానంలో ఉండాలి. మీరు అన్నట్టు దీక్ష ఒకటి, ఏ పని చేసినా దీక్షలాగా చేస్తేనే అందులో సక్సెస్ అవుతాం. నేను కూడా మా రామకృష్ణ అన్న లాగా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ నుంచి సేవ చేసుకుంటూ ఒక దీక్ష తీసుకున్నట్టు సేవ చేస్తేనే ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన. మొన్న కూడా మేము గజ్వేల్ నుంచే కాంటాక్ట్ చేసినాం, మళ్ళీ రేపు ఎప్పుడన్నా మంచి సేవ చేసే భాగ్యం కల్పించాలని మీ అందరి ద్వారా దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. రామకృష్ణ అన్న తొందరగా సేవ ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా
మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ కిరణ్, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముందుగా నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు అయితే ఫిలిం మినిస్టర్ నా ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా నిరుత్సాహంగా ఉన్న టైంలో, ఏ నువ్వు రా, పిఎఫ్సిసిలో ఫస్ట్ మా దాంట్లో జాయింట్ సెక్రటరీ చేశారు, తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అన్నగారు, మీకు ఎప్పుడు మీ సదా మీ సేవలోనే చాలామందికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే నా మిత్రుడు కిషోర్ని కూడా తీసుకొచ్చాను, జాయిన్ అయ్యి ఆయన కూడా చాలా సేవ చేస్తున్నారు. మా జేవియర్ అన్నగారు, అన్నగారు అంటే నా యాక్చువల్ మా చిన్నాన్న గారు, అన్న అన్న ఎందుకంటానంటే నా యాక్టరు, ఆయన ఏది తగ్గకూడదు అని అన్న అన్న. అలాగే మా రైటర్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము, ఆయన రైటర్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. భవ్య గారు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యాక్ట్ చేద్దాం అనుకున్నా ఇలా యాక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు భవ్య గారు, చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఈ నేను ఈ ఈ వెలుగులో నించున్నానంటే ఫస్ట్ మెయిన్ మా నాన్నగారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మా నాన్నగారు వచ్చిన వెనకలు కూర్చున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన లేనిది నేను లేను, ఆయనే నా హీరో. నేను చాలా ప్రోగ్రామ్స్కి ఈవెంట్స్కి చేపేసుకు వెళ్తుంటాను, అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళని అడుగుతాను మీ హీరో ఎవరు అంటే పేర్లే చెప్తే కాదమ్మా, ఫస్ట్ మీ నాన్నగారు మీ హీరో అని చెప్తాను, తర్వాత ఎవరైనా, మేమంతా ఎంటర్టైనర్స్ అని చెప్తాను. ఓకే, దీక్ష, దీక్ష మూవీ అన్నగారు నాకు సడన్గా ఫోన్ చేసి ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నారు. ఏంటి అన్నగారు అంటే, ఇట్లా నీకు ఒక ప్రామిస్ చేసాను గుర్తుందా, నీకు రెండు సినిమాలు ఇస్తానని చెప్పాను గుర్తుందా అని అన్నారు. ఫస్ట్ దీక్షలో నిన్ను హీరోగా అనుకుంటున్నాను, సో అండ్ సో అని మన ప్రసాద్ గారిని పిలిచి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అన్నయ్య చేస్తున్నారు, చాలా బాగుందండి, అద్భుతం. అంటే అద్భుతం అంటే ఎవరి సినిమా వాళ్ళకి అద్భుతం అనిపిస్తుంది, కానీ దీంట్లో ఒక థీమ్ ఎలా అంటే, మనిషి జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. ఒక చరిత్ర సృష్టించాలంటే ఎవరైనా, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఒక చరిత్ర సృష్టించాలంటే దీక్షలా చేస్తేనే సృష్టించగలరు. అలాంటి సబ్జెక్ట్ అన్నమాట ఈ లైన్. హీరో హీరోయిన్ ఒక దీక్షలా చేసి ఒకటి సాధిస్తారు. అందుగురించి అన్నగారు ఇందాక చెప్పారు, అవార్డు అంటే అవార్డు ఊరికని ఇవ్వరు కదండి, అవార్డు ఇస్తున్నారంటే దాని ఆ సినిమాకి ఆ లైన్ దాని పర్ఫెక్ట్గా ఉంటేనే అలాంటి లైన్. ఈ సబ్జెక్ట్లో నన్ను హీరో తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు. నెక్స్ట్ కబడ్డీ జట్టులో కూడా ఉంటున్నారు కదండి గారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మా కో ప్రొడ్యూసర్ గారు బయటకు వెళ్ళినట్టు ఉన్నారు సార్ అన్న అన్నగారు, మీరు మీ సహకారం చాలా థ్యాంక్స్ అన్నగారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మా హీరోయిన్ భవ్య గారు కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ, పేరు పేరున అందరికీ, మా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. వీటన్నిటిని మించి మీడియా మిత్రులు, మీరు, మీరు లేని మేము లేము, మేము ఎంత కష్టపడ్డా, మేము ఎంత టాలెంటెడ్ అయినా మీరు మమ్మల్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే టైం చాలా స్పీడ్గా అయిపోతుంది, మేము ఎప్పటి నుంచో కష్టపడి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను, లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకొని విలన్గా చేసి హీరోగా చేసి, మొన్న రీసెంట్గా మాయా అనే మూవీ రిలీజ్ అయినది హీరోగా, చాలా మంచి పేరు వచ్చింది, మీ సహకారం వల్లే వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి కూడా వస్తుంది ఆ ప్రాజెక్ట్. తెలుగులో నేను 18 ఫిలిమ్స్ చేశాను, తమిళ్లో 2 ఫిలిమ్స్ చేశాను హీరోగా, ఒక ఫిలింకి అవార్డు వచ్చింది అక్కడ. నాకు మన ఫస్ట్ అవార్డు మన సినిమానే, నాకు నమ్మకం ఉంది దీక్ష ద్వారా. మీ అందరి సహసహకారాలు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సహసహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్, నమస్కారం.